ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని, బీజేపీ వస్తేనే తమ బతుకులు మారుతాయని ప్రజలు నమ్ముతున్నారని నిజామాబాద్ జిల్లా బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. జాతీయ నాయకుల ప్రచారంతో కార్యకర్తల్లో జోష్ పెరిగిందని, అదే తమ గెలుపుకు దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బోధన్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని అంటున్న వడ్డీ మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గంలో ఇటు బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం ధూమ్ధాగా కొనసాగుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. దీనిపై మొత్తం మాట్లాడడానికి మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వేరే అడిగి మరో తెలుసుకుని చెప్పండి. మా ఎన్నికలు మరికొన్ని రోజులు 4 రోజులు ఉంది, ఇలా ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ప్రచారం బాగా జోరుగా జరుగుతుంది. ఏ గ్రామం వెళ్ళినా కానీ యువకులు, మహిళలు, రైతులు, అన్ని వర్గాల బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా దృష్టికి వస్తా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఇక్కడ శాసనసభలో రావడం, ఈ శాసనసభలో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత, బోధనలో కాశీ ఎజెండా ఎగిరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి మేము ప్రజలకు కూడా సందేశం ఇస్తా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడంతో పాటు రైతులకు ఇచ్చేటువంటి 3,100 మద్దతు ధర, అదే రకంగా 4 సిలిండర్లు ఉచితము, చదువుకున్న పిల్లలకు ల్యాప్టాప్లు, డాక్టర్ మహిళలకు 1% వడ్డీతోటి రుణాలు, అదే రకంగా ఎవరైతే 21 సంవత్సరాలు పిల్లలు పెరుగుతారో మహిళలు వాళ్ళకు పెళ్లిడి వచ్చే వరకు అంటే 2 లక్షల రూపాయలు ఇవ్వడము, అనేక పథకాలు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు భారతీయ జనతా పార్టీ ఓటేయాలని. పరిపాలన బీఆర్ఎస్ పరిపాలన పూర్తి అవినీతితోటి కూరుకున్నటువంటిది. కమిషన్లు ఇయ్యందే ఏ పనులు జరగడం లేదు. దళిత బంధుల కమిషన్, బీసీ బంధుల కమిషన్, ఏ పెన్షన్ కానీ ఏ సంక్షేమ పథకం స్టార్ట్ అయినా కమిషన్ లేదు, పనులు జరగడం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కమిషన్లు కట్టలేక విసిగిపోయి ఉన్నారు. భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ధాన్యాలు తీసుకుంటే ధాన్యం అమ్ముకుంటున్నారు. అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి షకీల్ను ఈ రోజు ఇంటికి పంపడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు ఓడిపోయాడు, 3వ సారి కూడా ఓటును చెందుతా ఉన్నాడు. ఆయన కానీ షకీల్ కానీ ఒక వర్గం కోసమే పనిచేసుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పాటుపడేటువంటి పార్టీ, ధర్మ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఏదైనా ఒకే ఒక పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. హిందుత్వం కోసం పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది, మళ్ళా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కోసం పాటుపడేది కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జాతీయ అధ్యక్షుడు కూడా నడ్డా గారు వచ్చారు, ఇక్కడ కూడా అమిత్ షా వస్తున్నాడు. మీ ఎన్నికల ప్రచారంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? మా జాతీయ నాయకులు నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, యోగి గారు కానీ, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ధైర్యం ఇవ్వడానికి, భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ప్రజల్లో రావడానికి, ఓటర్లంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు, రేపు రాష్ట్రంలో మీరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెలంగాణ ప్రజలు ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వంతో అధిక నిధులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని. భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఇప్పటికే 18-19 రాష్ట్రాలు ఉన్నాయి, రేపు పొద్దున 20వ రాష్ట్రం తెలంగాణ కాబోతుంది. కాబట్టి మా నాయకత్వం వచ్చినప్పుడు మా అందరికి ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళు చెప్పేటువంటి మాటలు చెప్పడము, వాళ్ళు కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ కమిట్మెంట్ తోటి ఏదైతే నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చిందో, మా ధరంపూర్ అరవింద్ గారు ఏదైతే బాండ్ పేపర్ రాసి ఇచ్చిండో పసుపోటు కోసం, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ రావడము, ఇక్కడికి వచ్చే వరకంటే ఆ పసుపోటు ఇవ్వడము, కేబినెట్ లో కూడా రిజల్యూషన్ పాస్ చేసి మంజూరు చేయడము నిజామాబాద్ జిల్లాకు ఒక వరంగా భావిస్తా ఉన్నాం. అదే విధంగా మా అమిత్ షా గారు ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేయడము, చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అని చెప్పడం, మేము మొదటి నుంచి ప్రకాష్ రెడ్డి గారు మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పినాం. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలోకి రావడం, అమిత్ షా గారు ప్రకటన చేయడము, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ప్రకటన చేయడము, తెలంగాణకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. కాబట్టి వాళ్ళ రాగతోటి మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పిన ప్రధానంగా ఎన్నికలకు కీలక పాత్ర పోషించేది యువత. యువత మీ వైపు తిప్పుకోవడానికి ఎలాంటి ప్లానింగ్ వస్తుంది? ముఖ్యంగా ఈరోజు ఏదైతే బోధన నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే 68% యువత ఉన్నారు, అంటే 18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. అయితే ఈ యువతని గత కాంగ్రెస్ కానీ, ఈనాటి టీఆర్ఎస్ కానీ మోసం చేసింది. యువత ఏదైతే కష్టపడి గ్రూప్లకు ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ మినిట్ వచ్చేసరికి ఆ పేపర్లను అమ్ముకోవటం, పేపర్లోనే అవుట్ కావటం జరుగుతుంది. కాబట్టి యువతకు ఉద్యోగాలు లేవు. యువత ఉద్యోగాలు లేకుండా ఉండి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ లోకల్గా కున్నపల్లి గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు మనం కున్నపల్లి గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి ఒక్కరంటే ఒకరికి ఉద్యోగం ఇప్పించినట్టు వీళ్ళు చూపించినట్లయితే దానికి సరైన సమాధానం మేము కూడా చెప్తాం. అయితే ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని ఈ ప్రభుత్వం మీద యువత బాగా కసిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే భారతదేశాన్ని
విశ్వనగరంగా మార్చారో, మొత్తం ప్రపంచంలోనే అందరూ కొలిచేటట్టు చేశారో, దానికి అట్టే యువతంతా కూడా ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి బోధనలో పట్టం కడుతున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ధూమ్ధామ్గా కొనసాగుతుందని చెప్తున్నారు. దానికి సమస్యలు కూడా మీరు ప్రజలు చెప్తున్నారని చెప్పి తమ అధికార వ్యవస్థ మాత్రం అన్ని సమస్యలు పరిగణిస్తాం, ముఖ్యంగా నిజాం స్వీకర్ ఫ్యాక్టరీ కూడా తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి కూడా ఇక్కడ వడ్డీ బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో రవీన్, అమ్మానస్, నిజామాబాద్.